పొద్దున్నే లేవాలి ప్రాతుత్న పొద్దున్నే లేవాలి ఎన్ని గంటల లేవాలి ఫైవ్ థర్టీ కాదు ఫోర్ థర్టీ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం అయితే త్రీ థర్టీ ఇస్ ద అక్యురేట్ టైం త్రీ థర్టీ ఇస్ ద పర్ఫెక్ట్ టైం త్రీ థర్టీ కాకపోతే ఫోర్ ఫోర్ థర్టీ యా ఫోర్ థర్టీ దాటిన అంటే మనకు యాక్చువల్గా మనం కఫంలో ఉంటాం కదా మైండ్ ఎట్లా ఉంటుంది సత్వగుణంలో ఉంటుంది అప్పుడు కాబట్టి పొద్దున లేచి చేసిన ప్రతి పని ప్రతి చదువు చాలా అమృతం అసలు దాన్ని మించింది లేదు అందుగురించే పొద్దున్నే ఖచ్చితంగా అందరూ లేవాలి దీ ఇట్లా ఎక్సెప్షనే లేదు ఎవరో డిసీజ్డ్ కండిషన్ ఉన్నళ్ళు తప్ప అందరూ పొద్దున్నే లేవాలి లేచి ఏం చేయాలి దంత దావన అంటే దావనానికి వెళ్ళిపోవాలి అంటే పొద్దున్నే యాపుల్ వేసుకోవాలి అంటే దానికంటే ముందు ఇక్కడ ఏం చేయాలి విట్ మూత్ర విసర్జన విటు మూత్ర విసర్జన అంటే విట్ అంటే దొడ్డికి మూత్ర విసర్జన ఖచ్చితంగా మలమూత్రదులను విసర్జించాలి ఎలా మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద సమస్య మనం నేను వాతంలో ఉన్నా అంటే ముసలోని సపోజ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ ఇట్లా ఉన్నాం సో అప్పుడు ఏం చేయాలి వాతంలో ఉన్నా కాబట్టి నువ్వు ఎన్నిసార్లు తింటున్నావో చెక్ చేసుకోవాలి నువ్వు ఉన్నావు వాతంలో కావచ్చు ఏజ్ వాతం కావచ్చు కానీ ఎన్నిసార్లు తింటున్నావు మూడు సార్లు తింటున్నావు అప్పుడు మూడు సార్లు తింటున్నావు కాబట్టి ఖచ్చితంగా సార్లు అయినా మల విసర్జన చేయాలి ఇది ప్రాక్టీస్ చేయాలి రావట్లేదు అంటే ఏదో తేడా ఉంది తేడా చెక్ చేసుకోవాలి సో విసర్జన మల విసర్జన ఎట్లా చేయాలి ఖచ్చితంగా గొంతుకు గుర్చొనే తొడిగిపోవాలి కానీ మన దురదృష్టవశాత్తు హైదరాబాదు లేదా మెట్రోపాలిటన్ సిటీస్ మొత్తం మీద వెస్ట్రన్ కమోడ్ వచ్చింది దానివల్ల సమస్యలు వస్తున్నాయి వెస్ట్రన్ కమోడ్ ఏం చేస్తుంది అంటే ఆ వెస్ట్రన్ కమోడ్లో మొత్తము మనము ఇది తొంభై డిగ్రీలు అనమాట అంటే తొంభై డిగ్రీలు అంటే ఇగో ఇలా ఈ కాలు అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇట్లా ఈ పూర్తిగా పొట్టలో ఉన్నటువంటి కండరాలు రిలాక్స్ కాకపోవడం వల్ల బలవంతంగా మనం మలం విసర్జిస్తాం ఏది వెస్ట్రన్ కమోడ్ల పేరే వెస్ట్రన్ కమోడ్ తినేది ఇండియన్ తిండి అంటే ఏమేమి తింటాను ఆలుబోండ ఇంకా ములకడల రసం సాంబారు అన్నము పప్పు కూరలు నాలుగు పొడులు నెయ్యి అప్పడాలు వడియాలు పాపడాలు ఊతప్ప మసాలా దోశ కారం దోశ ఈ దోశ ఇన్ని తిండ్లు వాడు అమెరికా వాడు తింటాను ఏమండి నలభై రకాల కూరలు నాలుగు పచ్చళ్ళు నాలుగు పొడులు సాంబారు మనకి రసం తెలుసా సాంబారు తెలుసా మజ్జిగ తెలుసా మరి ఇన్ని తింటున్నాం కదా మనం వాడేది ఏంటి ఎట్లా అయితే ఎట్లా న్యాయం ఇక్కంచేమో ఇండియా నుంచి ఎట్లా వెస్టర్న్ చేస్తావు ఇట్లా ఇండియా అయినప్పుడు అది ఇండియానే కావాలి కదా అంటే దీన్నేమో ఇండియా చేసినావు దాన్నేమో వెస్ట్రన్ చేసినాం సో ఇది రాంగ్ అవుతుంది దాంతోటి రోగాలు వస్తున్నాయి అయితే రోగం రావడానికి ప్రధాన కారణము ఒకటి చెప్తాడు వేగ నా ధారయేత్ వాత విటుమూత్ర క్షవదత్రు చూద్దాం నిద్రా శ్వాస శ్రమశ్వాస జృంభాసురు చర్దిరేత సాం అని ఒక శ్లోకం ఉంది మాకు సో ఏమని అంటారంటే న్యాచురల్గా మన శరీరంలో వచ్చే వేగాలు వాటిని ఆపకూడదట ఏమి వేగాలు ఉన్నాయి మనకు పదమూడు రకాల వేగాలు ఉన్నాయి ఎటువంటి వేగాలట అంటే వాత అంటే పిత్తులు ఆపద్దు వస్తే అట్లానే లేనిది క్రియేట్ చేయద్దు లేనిది ట్రై చేయద్దు వస్తుందేమో వస్తుందేమో అని చెప్పి ట్రై చేయొద్దు ఆ వచ్చేదాన్ని ఆపద్దు అంటే ఇప్పుడు నేను కారులో కూర్చున్నా సార్ ఫుల్ ఏసీ వేసిన అద్దాలు వేసిన ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే అద్దాలు వలుగుతాయి మనకి చెప్పాలి కొంచెం పనుందిరా నాకు సో వాత విట్ వాయును ఆపదు అంటే చాలామంది మగవాళ్ళు అయితే సౌండ్లు ఎవడేమో అని అనుకోని చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో ఏమో అనుకునేది ఏముంది అని సౌండ్లు సంగీతం పడుతూనే ఉంటారు అయితే ఇక్కడ సమస్య ఆడవాళ్ళకు సో ఎవరైనా కూడా కావచ్చు వాతాన్ని ఆపకూడదు వాతాన్ని క్రియేట్ చేయకూడదు లెస్ వాటర్ నో నో నాట్ ఎవర్ ఇట్బండి నో ప్రాబ్లం వస్తే ఆపద్దు ఎందుకు వస్తుంది తర్వాత సంగతి వస్తుంది ఆపద్దు లేదా వస్తలేదు కదా ట్రై చేయొద్దు విట్టు దొడ్డికి దొడ్డికి వస్తే ఆపద్దు ఇది చాలా ఇంపార్టెంట్ ఆపితే ఏమైతే సార్ మేము ఆపుతాం ఆపితే దీన్ని ఇక్కడ ఆపితే తలలో పేలిపోతాయి ఫీజులు ఎగిరిపోతాయి మీరు అబ్జర్వ్ చేయండి మూత్రాన్ని ఆపితే తలనొప్పి వస్తుంది ఇంకా నయం ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఐదారేళ్ళ నుంచి చాలా మూత్రశాలలు చాలా ఎక్కువైపోయినాయి అంత ముందు హైదరాబాద్లో అసలు లేవు బయటకు వచ్చిన ఆడవాళ్ళకు మూత్రం వెళ్ళాలి అంటే వాళ్ళ వల్ల కాదు అందుకే చాలామంది ఆడవాళ్ళకే తలనొప్పి రావడానికి రీజన్ వాళ్ళు మలమూత్రాలను వేగం ఆపడం వల్ల వాళ్ళకు ఇష్టమైన ప్లేస్లో వాళ్ళకు అట్లా అట్లాంటి అకామిడేషన్ ఉన్నటువంటి పరిస్థితిలో ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత నీట్గా ఉన్నా కూడా చాలామంది మ్యాక్సిమం వాళ్ళకు సెక్యూర్డ్గా ఉన్న ప్లేస్లకే వెళ్తారు తప్ప నార్మల్గా వెళ్ళరు అయితే ఇప్పుడు అటో ఇటో కొంచెం బెస్ట్ అందుకే వాళ్ళకి హెయిర్ ఫాల్ అండ్ హెడేక్ వాటి మరి మగవాళ్ళకి ఇప్పుడు హెడేక్ వచ్చిందా ఎందుకు వచ్చలేదు హెడేక్ వాళ్ళు మలమూత్ర వేగాలు ఆపుతలేరు ఇప్పుడు గాలి వచ్చింది అనుకో నాకేంది సైలెన్సర్ పెడతారు అప్పుడు కానీ గాలి అయితే వదులుతారు సౌండ్ లేకుండా వదలడం ప్రాక్టీస్ అది కూడా ప్రాక్టీస్ నెక్స్ట్ మూత్రం వచ్చింది బండి ఆపుతావు ఓల్వో బస్సులు ఆపుతావు విజయవాడ బస్సులు అటు బస్సు పోయాకరా అని చెప్తే బస్సు పక్కకే పోస్తారు ఎందుకు ఏంటంటే యానైనా పోయచ్చు ఇదొక కండిషన్ మూడోది దొడ్డికి వచ్చింది యానైనా పోవచ్చు ఇది అందుకే వాళ్ళకు చూడండి ప్రాబ్లము ఈ మగవాళ్ళకు ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఈ ఆడవాళ్ళకు ఈ మూడు మెయిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి మెయిన్ హార్డేక్ హెయిర్ ఫాల్ అండ్ ఫ్రస్టేషన్ అండ్ తొందరగా అలసిపోవడం ఈ మెయిన్ ప్రాబ్లం ఈ వాతాన్ని ఆప్తే సో ఈ వాతం ఏంటిది అది వాత విట్ దొడ్డికి మూత్ర క్షవదు అంటే తుమ్ములు తుమ్ముడు కూడా ఆపద్దు అండ్ క్రియేట్ చేయొద్దు అయితే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తానంటే పిల్లలకు పొద్దున లేపుతున్నారు ఏడు ఎనిమిది గంటలకు లేపి మనకి ఏడున్నర ఎనిమిది గంటలకు బస్సు వస్తుంది అంతా అరగంట టైమే ఉంటుంది మనం లేపి అలా పడేస్తారు పుష్ పుష్ అని చెప్తా అంట వానికి పుష్ చేస్తే వాడికి రాదు వాడు మమ్మీ ఏం కాదు పుష్ పుష్ అరే రాదు వానికి ఆ స్పీడ్ రాదు కానీ మనకి వానికి అప్పుడే పోవాలి అప్పుడు పోతేనే మీద పెట్టాలి తిండి పెట్టాలి మరి ప్రేమ కల్లా తల్లి కదా తల్లి ప్రేమ కూడా చూపించాలి కదా కుక్కి కుక్కి వాడికి తినాడు ఎందుకంటే ఇది పుష్లోనే ఉంటుంది మనకి ఆకలి అనిపించాడు సో అప్పుడు వానికి కుక్కుతారు వానికి అప్పుడు ఆకలి లేనప్పుడు నోట్ల నుంచి కుక్కుతారు కుక్కినాక వాడు అడిగిపోయాక అప్పుడు అవుతుంది వానికి లెవెన్ ఓ క్లాక్ అప్పుడు వానికి ఏం ఉండదు క్లాస్లో ఉంటాడు సో ఇక్కడ ప్రాబ్లం పిల్లలందరూ ఎందుకు ఫ్రస్టేటెడ్గా ఉంటున్నారు బికాస్ ఆఫ్ వానికి దొడ్డికి రానప్పుడు వాన్ని తీసుకుపోయి అందులో పడేసి పుష్ చేయమంటున్నారు ఆ పుష్ చేయడం వల్ల రోగాలు వస్తాయి ఏం రోగాలు అంటే ఫ్రస్టేషన్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఈ ఈ యొక్క స్పీడ్స్ ఆపితే తలలో ప్రెషర్ పోయి తలలో ఉన్న న్యూరాన్స్ దెబ్బతింటాయి న్యూరాన్స్ దెబ్బతిని మెదడు యొక్క కణాలు అంటే న్యూరాన్స్ చనిపోతాయి ఎప్పుడైతే న్యూరాన్స్ చనిపోతాయో అప్పుడు వాడు మెంటల్లీ ఫ్రస్టేటెడ్ ఆరు వాతంలోకి వెళ్ళిపోతాడు చెప్తే విరాడు ధూమ్ చేస్తాడు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వానికి గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది వానికి వాడు మొత్తం హైపర్ యాక్టివ్గా వెళ్ళిపోతాడు ఇది ప్రాబ్లం మీకు అర్థమైంది కదా సో మనము ఎప్పటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పాల్సిన మొట్టమొదటి పని వానికి దొడ్డికి పోకున్నా పర్లే వాడు పొద్దుగాల దొడ్డికి పోవాలని లేదు కానీ వానికి వాడికి స్నానం చేయడానికి ముందే పుష్ చేయాలి చాలామంది అందుకే ఏం చేస్తారంటే అంటే అందులో పోయాకనే అన్నీ చేస్తా అని అంటాడు అరే అందులో పోయాక అప్పుడే దొడిగిపోతాడు అప్పుడే మోగడుకుంటాడు అప్పుడే గడంగిక్కుంటాడు అప్పుడే తాను అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తాడు అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే స్పీడ్ లేకుండా ఆడికి పోయి స్పీడ్ క్రియేట్ చేస్తారు అందుకే చాలామంది బాత్రూంలో పోయాక కూర్చొని గంట రెండు గంటలు మూడు గంటలు రాని రాడు ఎందుకు రావట్లేదు వాటి ఆడికి పోయి తపస్సు చేస్తాడు ఓ తపస్సు చేసి చెప్తా ఉంటాడు ప్లీజ్ గివ్ ప్రెషర్ ప్లీ అదొక యోగా వచ్చింది మధ్య తెలుసు మీకు ప్లీజ్ గివ్ గివ్ ది ప్రెషర్ ఎనర్జీ యూ నీడెడ్ టు ఎవాక్వేట్ ఇది ఒక కొత్త యోగా వచ్చింది పోయి మొత్తం ధ్యానం ప్లీజ్ 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 వెడి నీళ్ళు తాగుతాడు గొట్టం గొట్టం నీళ్ళు తాగి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎందుకు కష్టపడుతున్నారు జనాలు ఎవడు చెప్పండి మీకు పొద్దున రావట్లేదు వదిలేయండి కానీ ఎందుకు ఖచ్చితంగా పొద్దున్నే రావాలని ట్రై చేస్తున్నారు జనాలు వేడివేడి నీళ్ళు తాగుతున్నారు సార్ రోజు ఒక రెండు లీటర్లు తాగినాకనే స్టార్ట్ అవుతుంది సార్ చుట్ట తాగుతూనే వస్తుంది సార్ చాయ్ తాగుతూనే వస్తుంది సార్ కాఫీ ఒక కప్పు తాగుతూనే వస్తుంది సార్ ఇవన్నీ ఫేక్ ఫేక్లు సో ఇక్కడ ఏంటి విట్టు మూత్రం విసర్జన ఇక్కడ ఏం చెప్పాలి నేను వేగ నా దారయేత్ వాత విట్టు మూత్ర క్షవదు త్రుట్టు దాహం దాహమాపదు చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అందరూ మాకు ఇక్కడ ఏసీ ఉన్నా కూడా నేను ఎందుకు ఏసీ వేయలేదు తెలుసా అందుకే వేయలేదు మనము ఏసీలో ఫుల్ ఉంటే దాహం ఏర్పడదు ఎప్పుడైతే దాహం ఏర్పడదో మనకు వాటర్ కన్జంప్షన్ తగ్గిపోద్ది ఎప్పుడైతే వాటర్ కన్జంప్షన్ తగ్గిపోద్దో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో దాహాన్ని పోస్ట్పోన్ చేయొద్దు అట్లానే దాహం లేకున్నా కూడా విపరీతంగా నీళ్లు తాగొద్దు సార్ పొద్దున లేవగానే ఎన్నిసార్లు అసలు రోజంతా ఎన్ని నీళ్లు తాగాలి సార్ ఇది ఒక పెద్ద ఒక బిలియన్ డాలర్ క్వశ్చన్ అసలు నీళ్ళు ఎన్ని తాగాలి ఒక ఆయన చెప్తాడు నాలుగు లీటర్లు తాగాలి ఒక ఆయన పది లీటర్లు తాగాలి ఒక ఆయన అసలే తాగొద్దు ఒకటే లీటర్ ఇది యూట్యూబ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు ఎట్లా చెప్తారు మీరు దాహమైనప్పుడు తాగాలి అంతే దాహం లేనప్పుడు తాగొద్దు ఇప్పుడు జంతువులు అది పొద్దుగాలు లేచి రెండు లీటర్ల నీళ్ళు తాగి అటు ఇటు తిరిగి దుడిగిపోతానే అందరు ఏం చేస్తారు అసలు అంటే ఎవరికి వాళ్ళు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు నీళ్ళు మీరు తాగే పద్ధతి ఏంటంటే మీ శరీరాన్ని బట్టి నీళ్ళు తాగాలి మీరు వాతం శరీరమా పిత్తం శరీరమా కఫం శరీరమా మీకు అర్థమైంది సీజన్ ఏంటి డే ఏంటి పని ఏంటి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎండలో మొత్తం గడపారతో దోగుతున్నారు కాబట్టి మీరు ఎన్ని లీటర్లు తాగినేం కాదు ఒకవేళ బాగా ఎండ కొడుతుంది బాగా ఎండ కొడుతుంది మీరు పిత్తము బాగా ఎండలనే తిరుగుతున్నారు అప్పుడు మీరు ఇరవై లీటర్లు తాగినేం కాదు మీరు ఏసీలనే కూర్చున్నారు కదులుతలేరు అసలు ఏం పని కూడా కొంచెం ఈ పెన్ను తీసి ఇట్లా పెట్టలే అప్పుడు మీకు మీరు మూడు లీటర్లు తాగండి అని అన్నారు అనుకో ఆ మూడు లీటర్లు అని పట్టాయి కదా అప్పుడు ఏం చేయాలి ఏమవుతుంది ఓ అంటే ఓ అంటే ఓ ఓవర్ రీహైడ్రేషన్ అయ్యి కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి మీకు అర్థమైంది కదా కిడ్నీస్ ఖరాబ్ కావడానికి రెండు ప్రాబ్లమ్స్ ఒకటి అసలే నీళ్ళు ఇవ్వకపోవడం నీళ్ళు ఎక్కువేయడం సో విట్టు మూత్ర క్షవాధు త్రుట్ త్రుట్ క్షుదాం ఆకలి ఇక ఇదో కేసు మళ్ళా ఆకలి ఆకలిని క్రియేట్ చేసుకోవద్దు అంటే అప్పుడే సాయంత్రం ఐదు ఆరు గంటలకు తిన్నారు ఇక చాలు అనుకొని ఏదో పేపర్ పట్టుకున్నారు అప్పుడే ఫోన్ వచ్చింది ఏం చేస్తాను అని ఇంట్లోనే ఉన్నా ఒక నిమిషం దాకింది అని అంటే వచ్చినాం వాళ్ళ రిసెప్షన్ ఉంది పోదంపా అంటే లేదు లేదు నేను రానంటే పోయినాం అడిగిపోయేసరికి ముప్పై రకాల కూరగాయలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి స్వీట్లు ఉన్నాయి కానీ ఇప్పుడే తిన్నాం ఏం చేస్తాం ఆకలి లేదు కానీ క్రియేట్ చేసుకుంటాం ఆకలి ఎందుకు దొరికింది కదా సో ఇది ఆకలిని క్రియేట్ చేసుకోవద్దు ఆకలిని చంపద్దు సో చూద్దాం నిద్ర శ్రమశ్వాస శ్వాస శ్రమశ్వాస జృంబ అశ్రు ఛర్ది వామిటింగ్ లేని వామిటింగ్ తెచ్చుకోవద్దు వచ్చే వామిటింగ్ను ఆపద్దు ఇంకా రేతసాం అంటే సెమెన్ను కూడా వచ్చే సెమెన్ను ఆపద్దు అని చెప్తుంది శాస్త్రం ఇవి పదమూడు రకాల న్యాచురల్ స్పిర్డ్స్ను క్రియేట్ చేయొద్దు మరియు ఆపద్దు